ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడంతో పాటు నవరాత్రములలో రెండవ రోజు ఆ పరాశక్తి బాల త్రిపుర సుందరిగా బ్రహ్మచారిణి స్వరూపినిగా దర్శనమిస్తున్నది ఆ అలంకార విశేషాలు విజయ విలాసిని అంశంలో తెలుసుకుందాం ముందుగా ఈనాటి పంచాంగం స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం విధియ మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల వరకు ఈ రోజు శుక్రవారం ఉదయకాల దుర్ముహూర్తం 8 గంటల 18 నిమిషముల నుండి 9 గంటల 7 నిమిషముల వరకు ఈ రోజు స్వాతి నక్షత్రం రాత్రి 10 గంటల 45 నిమిషముల వరకు మధ్యాహ్న కాల దుర్ముహూర్తం 12 గంటల 20 నిమిషముల నుండి 1 గంట 8 నిమిషముల వరకు వర్జం ఉదయం 6:50 వరకు తెల్లవారి 4 గంటల 1 నిమిషము నుండి 5 గంటల 29 నిమిషముల వరకు ఇక ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా మేష రాశి మేష రాశి వారికి ఈ రోజు ముఖ్యమైనటువంటి పనుల్లో విజయం ఉంటుంది ఉద్యోగపరంగా శుభ ఫలితాలు అందుకుంటారు నిరుద్యోగుల యొక్క ఉద్యోగ అన్వేషణ ఫలిస్తుంది వ్యాపారపరంగా కొన్ని జాగృతలు తీసుకుంటే ఈ రోజు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు మంచి భవిష్యత్తుకు అవసరమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు స్త్రీలకు వస్తు ప్రాప్తి ఆభరణ ప్రాప్తి ఏకాగ్రతకు భంగం కలిగించేటువంటి అంశములను దూరం పెడితే విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు ఇంకా యోగదాయకంగా ఉంటుంది ఒక మంచి శుభవార్త ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వినడానికి ఆస్కారం ఉంది రాజకీయ పరంగా రాజకీయ నాయకులకు కొత్త బాధ్యతలు లభిస్తాయి మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందడం కోసం మేష రాశి వారు ఈ రోజు బాల త్రిపుర సుందరి పరమేశ్వరిని తెల్లటి పుష్పములతో శ్రీమాత్రే నమః అనే నామంతో ఆరాధన చేయండి మేష రాశి వారికి అదృష్ట సంఖ్య 6 మేషరాశి వారి యొక్క అదృష్ట వర్ణము తెలుపు వృషభ రాశి వారు ఈరోజు ఏ పని ఆరంభం చేసినా చాలా జాగృతగా శ్రద్ధగా ఆరంభం చేయండి చిన్న చిన్న ఆటంకాలు మీకు ఈరోజు తప్పక పోవచ్చు మనస్సును ఏకాగ్రపరచుకొని చేసేటువంటి ప్రతి కార్యక్రమం మీకు విజయాన్ని అందింపచేస్తుంది వ్యాపార పరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారంలో విశేషమైన లాభాలు ఈరోజు కలగబోతున్నాయి గతంలో ఆగినటువంటి గృహ నిర్మాణం ఏదైతే ఉందో ఈరోజు నుండి ఆరంభం చేసుకోవచ్చు పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులకు సంబంధించినటువంటి శుభవార్త ఈరోజు మీరు పొందుతారు స్వల్ప ఆటంకాలను పట్టించుకోకుండగా బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగస్తులు గనక పని చేసినట్లయితే ఈరోజు మరింత సానుకూలమైనటువంటి ఉత్తమ ఫలితాలను ఉద్యోగంలో పొందుతారు బ్రహ్మచారిని అమ్మవారిని లలిత సహస్రనామ స్తోత్రంతో అర్చన చేయండి అమ్మవారికి దానిమ్మ ఫలములను నివేదన చేయండి వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 4 వృషభ రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలత పెరుగుతుంది రావాల్సినటువంటి బాకీలు సకాలంలో అందటం వల్ల కొన్ని ఆర్థికమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు అడుగడుగున విఘ్నాలు ఉన్నప్పటికీ మీ సామర్థ్యంతో వాటిని సులభంగా దాటుకొని ముందుకు వెళ్తారు గతంలో పరిచయం లేనటువంటి వారు కావచ్చు లేకపోతే అపరిచితులు కావచ్చు వీరితో చాలా జాగ్రత్తగా ఉండండి
విలువైన వస్తువులను పోగొట్టుకోవడానికి ఈ రోజు ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఏకాగ్రమైనటువంటి చిత్తంతో పని చేయండి, ఉత్సాహంగా ఉండండి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురు కావచ్చు. ఒక పని మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఈరోజు అందించడం జరుగుతుంది. ఖర్చుల పట్ల కొద్దిగా అవగాహన పెట్టుకొని పనిచేయడం మంచిది. బాల త్రిపుర సుందరి స్తోత్ర పారాయణం చేయడంతో పాటు అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారికి చక్కటి వాసన కలిగిన సువాసన పుష్పములను సమర్పణ చేయండి. వీలైతే త్రిపుర సుందరియై నమః అన్న మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. కర్కాటక రాశి వారికి అద్భుతమైన సమయము ఈరోజు. ఏదైనా అడ్వాన్స్ ఇవ్వటానికైనా లేదా ఎవరితోనైనా ఒప్పందం చేసుకోవాలనుకున్న ఈరోజు చాలా సానుకూలంగానే ఉండబోతోంది. ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనములు చేకూరుతాయి. గతంలో మిమ్మల్ని విమర్శించినటువంటి వారు మీ సామర్థ్యాన్ని తెలుసుకొని మిమ్మల్ని పొగట్టడం మీకు చాలా తృప్తిని కలిగింపచేస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఇంక్రిమెంట్లు మొదలైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు చేకూరుతాయి. వ్యాపారపరంగా ఈరోజు కలిసి వచ్చేటువంటి సమయము. ఎదురు చూసేటువంటి పనుల్లో కూడా లాభాలు కలగటం వల్ల మరింత ఆనందదాయకంగా మీరు ఉంటారు. స్త్రీలకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కలుగుతాయి. ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ ఈరోజు గృహంలో పురోగతిలో ఉంటుంది. అవివాహితులకు వివాహ సంబంధ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారు ఈరోజు మరిన్ని సానుకూలమైన ఉత్తమ ఫలితాలు పొందటం కోసము బ్రహ్మచారిని అమ్మవారిని ఆరాధన చేయండి. అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేయడంతో పాటు అమ్మవారికి ఒక చక్కటి మందార పుష్ప మాలను సమర్పణ చేయండి. తద్వారా కార్యములయందు విఘ్నములు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. సింహరాశి వారికి ఈరోజు అనుకూలమైన సమయం. ఏ పని చేసినా ఎదురు లేకుండానే పూర్తి చేస్తారు. విఘ్నములను పట్టించుకోరు. మీ మాట ఇంట బయట చెల్లుబాటు అవుతుంది. ఉద్యోగపరంగా కలిసి వచ్చేటువంటి అంశం. పై అధికారుల యొక్క ప్రశంసలకు పాత్రులవుతారు. చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మీ సమర్థతతో వాటిని అధిగమించి కార్యాన్ని పూర్తిగా పూర్తి చేస్తారు. విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కోర్సులను అన్వేషణ చేస్తారు. ప్రతి పని మనసు పెట్టి చేయండి. మిమ్మల్ని చూసి చాలామంది ఈర్ష్యపడేటువంటి వాళ్ళు మీ పక్కనే ఉంటారు. వారిని ఏమాత్రం కూడా పట్టించుకోకండి. ఏకాగ్రతతో ముందుకు వెళ్ళటం వల్ల సింహరాశి స్త్రీలకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, చేసేటువంటి పనిలో సాఫల్యతతో పాటు విజయప్రాప్తి కూడా ఈరోజు కలుగుతుంది. అయితే మౌనంగా ఉండటము ఈరోజు శ్రేయోదాయకమైనటువంటి సూచన అని చెప్పవచ్చు. సింహరాశి వారికి మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందటం కోసము ఈరోజు బాల త్రిపుర సుందరి అష్టకాన్ని పఠించండి. బాల త్రిపుర సుందరి దర్శనం చేసుకోండి. వీలైతే అమ్మవారికి భక్తితో ఒక నారికేల ఫలమును సమర్పణ చేయండి. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి యొక్క అదృష్ట వర్ణము నలుపు. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి చేసేటువంటి ప్రతి పనిలో ఆశయం అనేది నెరవేరుతుంది. కార్య సాఫల్యత కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి. నూతన గృహానికి సంబంధించినటువంటి అన్వేషణ ఫలిస్తుంది. అడ్వాన్సులు ఇవ్వటానికి కూడా ఈరోజు చాలా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందదాయకమైనటువంటి క్షణాలను ఆస్వాదిస్తారు. ఎదురు చూస్తున్నటువంటి పని ఒకటి పూర్తి కావటము
ఎనలేని సంతృప్తిని కలిగింపచేస్తుంది. అద్భుతమైనటువంటి తెలివితేటలతో విద్యార్థిని విద్యార్థులు ముందడుగు వేస్తారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి చక్కటి ఆలోచనలను చేయటము, భవిష్యత్తునకు సంబంధించినటువంటి చక్కటి ప్రణాళికలను పూర్తి చేయడానికి సమయాన్ని వెచ్చిస్తారు. ఈరోజు ఉద్యోగపరంగా అనుకూలత ఉంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థులపైన విజయం అనేటువంటిది ఈరోజు కలుగుతుంది. మొత్తానికి కన్యారాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. కన్యారాశి వారు ఇంకా సానుకూల ఫలితాలని పొందటం కోసము బాలా త్రిపుర సుందరి దేవిని తెల్లటి పుష్పములతో ఈరోజు ఆరాధన చెయ్యండి. 108 నామములను పఠించండి. కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తులారాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంది, కానీ ఆరోగ్యపరంగా చాలా వరకు భంగపాటు కలగవచ్చు. వృధా ప్రయాణాలు మానివేయండి. వృధా సంచారం, అకాల భోజనము మొదలైనటువంటివి కనుక లేకపోతే ఆరోగ్యం అనేటువంటిది చక్కగా బాగుంటుంది. దగ్గరి వారితో ప్రేమగా ఉండండి. మీ మాట తీరు, మీ ప్రవర్తన కొద్దిగా మార్చుకోవటం వల్ల గృహంలో కలహాలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అనవసరమైనటువంటి నిందలు మీ మీద పడటం వల్ల కొద్దిగా అశాంతిగా ఉన్నప్పటికీ కూడా చక్కటి మాట తీరుతో ఎదుటి వ్యక్తులను గెలుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది. అనవసరమైనటువంటి విషయాల మీద ఆసక్తిని ఏమాత్రం కూడా పెంచుకోకండి. ఉద్యోగపరంగా రాజీ లేని పోరాటం జరుగుతుంది. తులారాశి వారు ఈరోజు బ్రహ్మచారిణి మాతను ఎర్రటి పుష్పాలతో 108 నామములతో ఆరాధన చేయండి. వీలైతే అమ్మవారికి చక్కటి మధురాతి మధురమైన తీయటి ఫలములను నివేదన చేయండి. తులారాశి వారికి అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు కోరుకున్న ఫలితాలు లభిస్తాయి. చాలా ముఖ్యమైనటువంటి పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అంతా శుభమే జరుగుతుంది. గతంలో పెళ్లి కానటువంటి వారికి, అవివాహితులకు ఈరోజు పెళ్లికి సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతాయి. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. వ్యాపారపరంగా శ్రద్ధను పెంచి వ్యాపారం చేస్తే లాభాల బాట తప్పకుండా పడతారు. స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ బుద్ధిబలంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయడం ద్వారా విజయాలను పొందుతారు. కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ఈరోజు మధ్యాహ్నం తర్వాత విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. మంచి వార్త శ్రవణం అనేటువంటిది కూడా ఈరోజు చేయవచ్చు. ఆర్థికంగా బలపడతారు. నూతన ప్రయత్నాలు అనేటువంటివి మీకు విజయాన్ని కలిగింపజేస్తాయి. వృశ్చిక రాశి వారు మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందటం కోసము అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. బాలా త్రిపుర సుందరి అమ్మవారి ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చెయ్యండి. అమ్మవారిని చక్కగా తెల్లటి పుష్పములతో ఆరాధన చెయ్యండి. తద్వారా కార్య సాఫల్యతతో పాటు విజయప్రాప్తిని పొందుతారు. వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట వర్ణము నీలివర్ణము. ఈరోజు ధనుస్సు రాశి వారికి చాలా అద్భుతమైన యోగదాయకమైన ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. సర్వోన్నతమైన శుభకాలం నడుస్తోంది. ఈరోజు అద్భుతమైనటువంటి విజయ ప్రాప్తి మీ సొంతమవుతుంది. గొప్ప భవిష్యత్తును నిర్మించుకోవటానికి కావలసిన ప్రణాళికలు అనేటువంటివి ఈరోజు రచించుకోవటానికి మధ్యాహ్నం అనుకూలమైన సమయము అని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా మంచి నిర్ణయం తీసుకోండి. నూతన ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నములు సఫలీకృతం అవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రుల యొక్క అండ లభిస్తుంది. బంధుమిత్రులతో శుభకార్యములలో పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా పెరుగుతాయి. స్థిర చరాస్తుల పరంగా రావలసినటువంటి తీర్పులు మీకు అనుకూలంగా రావటం వల్ల ఆనందాన్ని కూడా పొందుతారు.
గతంలో ఆగినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయటం కోసము మీరు పూనుకోవటం చాలా వరకు ఆనందంగానే ఉంటుంది. ధనుసు రాశి వారు మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందటం కోసము ఈ రోజు సాయంత్రము బాలా త్రిపుర సుందరి ఆలయంలో లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా అమ్మ యొక్క కటాక్షంతో మంచి ఫలితాలను పొందుతారు. ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధనుసు రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మకర రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలం నడుస్తుంది అని చెప్పవచ్చు. కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అంశాలు ఉద్యోగపరంగా అధికం కానున్నాయి. ఒత్తిడి పెరుగుతుంది. ప్రణాళిక ప్రకారం పనిని ప్రారంభం చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని సాధించవచ్చు. కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా చాకచక్యంగా వ్యవహరించండి. ఏకాగ్ర బుద్ధితో విద్యార్థిని విద్యార్థులు కనుక ప్రయత్నం చేస్తే క్లిష్టమైనటువంటి పరీక్షలను కూడా సునాయాసంగా వాటిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు కొత్త కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల రాకతో గృహం సందడిగా మారుతుంది. మకర రాశి వారు ఈరోజు మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందటం కోసము నిరుపేద పిల్లలకు ఈరోజును అమ్మవారి యొక్క నివేదన చేసినటువంటి పాలను పండ్లను పంచటం ద్వారా బాలా త్రిపుర సుందరి ఆలయాన్ని దర్శించుకోవటం ద్వారా చక్కటి దైవబలంతో కార్యక్రమాలను పూర్తి చేస్తారు. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 6, మకర రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వారు చెల్లించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి మానసిక శ్రమ పెరుగుతుంది. విఘ్నాలు కూడా పెరిగే ఆస్కారం ఉంది. సమయస్ఫూర్తితో పనిచేయండి. చాలా వరకు ఏకపక్షం కాకుండా ఏదైనా క్లిష్టమైనటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు మీ పక్కన ఉన్నటువంటి వారు శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు, వీరి యొక్క సలహాలు సూచనలు పాటించండి. వ్యాపారపరంగా ఈరోజు మిశ్రమంగా ఉండబోతోంది. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా అన్వేషణ అనేటువంటిది నిరాశను కలిగింప చేయవచ్చు. స్త్రీలకు యోగదాయకంగా ఉండేటువంటి రోజు ఈరోజు. కుంభరాశి వారు మరిన్ని ఉత్కృష్టమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడంతో పాటు ఒక ముత్తైదువను ఇంటికి ఆహ్వానించి పండ్లు పూలు కొద్దిగా దక్షిణ సమర్పించుకోవటం వల్ల అమ్మ యొక్క పరిపూర్ణమైన కృపను మీరు పొందుతారు. కుంభరాశి వారి యొక్క అదృష్ట వర్ణము నలుపు. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారికి ఈరోజు అద్భుతమైన భవిష్యత్తు కనిపిస్తోంది. ఆగిపోయినటువంటి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఈరోజు ఆరంభం చేసుకోవచ్చు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కలిసి వచ్చేటువంటి సమయము ఆసన్నమైంది. ఇంట బయట మీరు చేసేటువంటి పనుల పట్ల ప్రశంసలకు పాత్రులవుతారు. అనేకమైన విఘ్నములను అధిగమిస్తారు. చక్కటి మాట తీరుతో ఇంట బయట ప్రశంసలకు పాత్రులవుతారు. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని పొందుతారు. స్త్రీలకు మంచి వస్త్రప్రాప్తి, పురుషులకు ఉద్యోగంలో చక్కటి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే ఆస్కారం కూడా ఉంది. విద్యార్థిని విద్యార్థులు నూతనమైనటువంటి కోర్సుల్లో మంచి ప్రవేశాలు పొందుతారు. రాజకీయ నాయకులకు, రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు చక్కటి రోజు అని చెప్పవచ్చు. కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి పదవి అవకాశాలు మెరుగుపడేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. మీనరాశి వారికి మరిన్ని సానుకూలమైన ఫలితాలు ఈరోజు పొందటం కోసము బాలా త్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారి యొక్క కుంకుమను నొసట ధరించండి. అదేవిధంగా గోవుకు ఈరోజు మీ చేత
పచ్చగడ్డి లాంటి పదార్థం ఏదైనా తినిపించి గోపుచ్చాన్ని గనక నమస్కారం చేసినట్లయితే సకల కార్య విఘ్నతలన్నీ కూడా తొలగిపోతాయి. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4, మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు. శరణ నవరాత్రములలో ఈరోజు రెండవ రోజు. అమ్మవారు ఈరోజు బాల త్రిపుర సుందరిగా మరియు బ్రహ్మచారిణి స్వరూపంలో మనకు దర్శనమిస్తున్నారు. బాల త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అలంకార రహస్యము, బ్రహ్మచారిణి విశేషాలు విజయ విలాసిని అంశంలో తెలుసుకుందాం. దేవీ నవరాత్రులలో ఈరోజు రెండవ రోజు. ఈరోజు జగన్మాత సాత్విక రూపంలో బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తోంది. అన్ని మంత్రాల్లోకెల్లా శ్రీ బాలా మంత్రం విశేషమైనది. శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే దేవతయే శ్రీ బాలాదేవి. శ్రీ విద్యోపాసనకు ఆలంబ శక్తి స్వరూపిణి బాలా త్రిపుర సుందరి. త్రిపురత్రయముగా బాలా త్రిపుర సుందరి ప్రథమ స్థానంలో ఉంటుంది. అభయహస్తం, వరదముద్ర ప్రదర్శిస్తూ అక్షమాలను ధరించి భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తుంది శ్రీ బాలా త్రిపుర సుందరి. శ్రీ బాలా త్రిపుర సుందరియై నమః అనే మంత్రాన్ని ఈరోజు కనీసం 11 సార్లు స్మరించుకోవటం విశేషమైనటువంటి శుభములను అందిస్తుంది. నవదుర్గా స్వరూపరీత్యా ఈరోజు జగన్మాత బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తుంది. జ్యోతిర్మయ ప్రకాశంతో బ్రహ్మచారిణి జపమాల, కమండలం ధరించి వేద రూపిణిగా ప్రకటితమవుతుంది. పరమశాంతమూర్తిగా భాసిల్లే ఈ మాతృశక్తి ఆరాధన వల్ల మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మశక్తి ద్విగుణీకృతమవుతుంది. ఓం శ్రీ బ్రహ్మచారిణీం నమామ్యహం అనే మంత్రాన్ని 11 సార్లు స్మరించుకోవటం ద్వారా ఉత్తమోత్తమమైనటువంటి శుభ ఫలితములను పొందవచ్చు. మేషాది ద్వాదశ రాశుల వారికి బాలా త్రిపుర సుందరి బ్రహ్మచారిణి అమ్మవార్ల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము లభించాలి అని ఆకాంక్షిస్తూ స్వస్తి.